రాష్ట్ర మంత్రి పొంగూరు నారాయణ అర్ధరాత్రి నెల్లూరు నగరంలోని ప్రభుత్వ ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు. రోగులతో మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. పరిశుభ్రంగా హాస్పిటల్ను ఉంచాలని వైద్యులకు సూచించారు. ప్రభుత్వ హాస్పిటళ్లను కార్పొరేట్ హాస్పిటళ్లకు ధీటుగా నడిపేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. దేశంలో ఏ రాష్ట్రం చేయని సంక్షేమ పథకాలను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టారని రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ పేర్కొన్నారు. ఆదివారం రాత్రి నగరంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రిలోని ఐసీయూ, జనరల్ వార్డ్, ప్రసూతి, చిన్నపిల్లల విభాగాలను పరిశీలించి వైద్య సేవలపై రోగులను అడిగి తెలుసుకున్నారు. రాష్ట్ర సంక్షేమం, అభివృద్ధిని ముఖ్యమంత్రి రెండు కళ్లుగా చూస్తున్నారన్నారు. వైద్య పరీక్షలు, టెలిరేడియాలజీ, ఆసుపత్రుల్లోనే కానుపులు చేయించుకునేందుకు తల్లిబిడ్డ ఎక్స్ప్రెస్ చంద్రన్న కానుకలని వివరించారు. రాష్ట్రంలో లోటు బడ్జెట్ ఉన్నా ఆంధ్రప్రదేశ్ను మొదటి స్థానంలో నిలిపేందుకు ముఖ్యమంత్రి నిరంతరం శ్రమిస్తున్నారన్నారు. ఉచిత ఇసుక, రుణమాఫీ తదితర సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన ఘనత ముఖ్యమంత్రిదేనని పేర్కొన్నారు. పేదవారికి కార్పొరేట్ వైద్యం అందించేందుకు ఆసుపత్రి అభివృద్ధి కమిటీని ఏర్పాటు చేశారని తెలిపారు. ఆర్థికంగా లోటు బడ్జెట్తో విడిపోయిన రాష్ట్రం ఆర్థికంగా ముందుకు పోవాలంటే ప్రతి ఒక్కరు కష్టపడాలి. కష్టపడాలంటే మానసికంగా, శారీరకంగా ప్రతి ఒక్కరు హెల్తీగా ఉండాలి. హెల్తీగా ఉండాలంటే ప్రతి పేదవాడికి కార్పొరేట్ హాస్పిటల్స్లో ఎలా ట్రీట్మెంట్ ఇస్తారో అలాంటి ట్రీట్మెంట్ ఏర్పరచాలన్న ఉద్దేశంతోనే సీఎం గారు టెలిరేడియాలజీ అని, ఉచిత వైద్య పరీక్షలని, తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ అనే కార్యక్రమాలను మనం జాన్యూరి 1 తీసుకొచ్చారు. దీన్ని పేద ప్రజలు బాగా ఉపయోగించుకుంటున్నారు. ఇవన్నీ చెప్పాలంటే చంద్రన్న కానుకలే, అన్ని చంద్రన్న కానుకలే. ఒకటి కాదు, ఈరోజు ఈ రాష్ట్రంలో చంద్రన్న కానుకలు ఒకటి కాదు, ఎన్నో చేస్తున్నారు. ఈ హాస్పిటల్స్ కూడా ఈరోజు నిజంగా టెలిరేడియాలజీ అనేది నిజంగా అద్భుతం. వారికి ఉన్న అపారమైన టెక్నాలజీ నాలెడ్జ్తో ఈరోజు టెలిరేడియాలజీని తీసుకొచ్చి ఏరియల్ హాస్పిటల్స్లో వాటి నుంచి కూడా అక్కడ ఎక్స్రే తీసిన, అల్ట్రాసౌండ్ చేసిన, ఇమీడియట్గా అది సెంట్రల్ ప్లేస్కి పోవటం, అక్కడ రిపోర్టర్స్ రేడియాలజిస్టులు కూర్చొని దాని రిపోర్ట్ రాయటం, వితిన్ మినిట్స్లో బ్యాక్ పంపించడం, డాక్టర్ల ట్రీట్మెంట్ రాయడం జరుగుతుంది. ఇది నిజంగా పేదలకు ఒక వరం, చంద్రన్న వరం, చంద్రన్న కానుక. నెల్లూరు పెద్దాసుపత్రిని రాష్ట్రంలోనే నెంబర్ 1గా తీర్చిదిద్దుతామని పురపాలక శాఖ మంత్రి నారాయణ అన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు దేశంలో ఏ ప్రభుత్వము చేయడం లేదని ఆయన వెల్లడించారు. నెల్లూరు ప్రభుత్వ ఆసుపత్రిని ఆదివారం అర్ధరాత్రి ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. హాస్పిటల్లో పరిశుభ్రత పట్ల ఆయన సంతృప్తి వ్యక్తపరిచారు. నెల్లూరు నగరంలోని డిఎస్ఆర్ హాస్పిటల్ను రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ తనిఖీ చేశారు. హాస్పిటల్ వద్ద ఆయనకు వైద్య విద్య అభివృద్ధి కమిటీ చైర్మన్ చాట్ల నరసింహారావు, పలువురు కార్పొరేటర్లు ఘనస్వాగతం పలికారు. అనంతరం ఆయన క్యాజువాలిటీ వార్డులోకి వెళ్లి రోగులతో మాట్లాడారు. వారికి అందుతున్న వైద్య సదుపాయాలతో పాటు మౌలిక వసతుల గురించి ఆరా తీశారు. హాస్పిటల్ ఆపరేషన్ థియేటర్ను, రేడియాలజీ ఎమర్జెన్సీ వార్డులను పరిశీలించారు. ఇటీవల ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు సరిగా అమలవుతున్నాయా లేదా అని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఆరోగ్యం, సంక్షేమం తెలుగుదేశం పార్టీకి రెండు కళ్లులాంటివన్నారు. చంద్రబాబు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు దేశంలో ఎక్కడా అమలు కావడం లేదని తెలిపారు. హాస్పిటల్ కమిటీ పనితీరుపై సంతృప్తి వ్యక్తపరిచారు. ప్రతిపక్షాల ఆరోపణల్లో వాస్తవం లేదని కొట్టిపారేశారు. ఈ విధంగా ప్రతి ఒక్కరూ ఈ రాష్ట్రంలో ఉండే 5 కోట్ల ప్రజలు ప్రతి ఒక్కరి యొక్క ఆరోగ్య పరిస్థితి బాగుండాలి. మానసికంగా, శారీరకంగా బాగా ఉన్నప్పుడే వాళ్ళు బాగా పనిచేయగలరు. బాగా పనిచేసినప్పుడే వాళ్ళ ఇండివిజువల్ ఆర్థిక స్థితి పెరుగుతుంది. ప్రతి ఒక్కరి యొక్క ఇండివిజువల్ ఆర్థిక స్థితి పెరిగితే ఈ రాష్ట్రం యొక్క ఆర్థిక స్థితి పెరుగుతుంది. దాంట్లో భాగమే ఈ టెలిమెడిసిన్ కానీ, టెలిరేడియాలజీ, ఉచిత వైద్య పరీక్షలు కానీ, తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ కానీ చేస్తూ ఈరోజు హాస్పిటల్స్ కూడా హాస్పిటల్స్ కమిటీలు వేసి దాంట్లో ఎవరైతే ఇంట్రెస్ట్గా ఉండారో వాళ్ళు పాల్గొని, నరసింహారావు గారు వర్కింగ్ చైర్మన్గా వేసిన కమిటీ బాగా చేస్తుందని, నెల్లూరులోని పేద ప్రజలందరికీ మంచి ఆరోగ్య వ్యవస్థ కల్పిస్తుందని ఆశిస్తున్నాను. ఖచ్చితంగా
వైఎస్ఆర్సీపీ పార్టీ కానీ కాంగ్రెస్ కానీ ఏదేదో మాట్లాడుతుంటారు. ఏం మాట్లాడుతున్నారో వాళ్ళకి తెలియదు. నిజం చెప్పాలంటే వాళ్ళకి మతి భ్రమించి మాట్లాడుతున్నారు. ఎందుకంటే ఈ ప్రభుత్వం చేసే అన్ని సంక్షేమ పథకాలు భారతదేశంలో ఎవరు చేయటంలా. ఈ కార్యక్రమంలో వైద్య విద్య అభివృద్ధి కమిటీ చైర్మన్ చాట్ల నరసింహారావు, కార్పొరేటర్లు నూనె మల్లికార్జునాదవ్, రాజానాయుడు, తెలుగుదేశం పార్టీ నాయకులు, హాస్పిటల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. నెల్లూరు పోలీస్ పరేడ్ గ్రౌండ్లోని ఉమేష్ చంద్ర సమావేశ మందిరంలో గ్రీవెన్సులు నిర్వహించారు. ఏఎస్పీ రెడ్డి గంగాధర్ బాధితుల నుంచి వినతులు స్వీకరించారు. నెల్లూరు పోలీస్ పరేడ్ గ్రౌండ్స్ లోని ఉమేష్ చంద్ర సమావేశ మందిరంలో గ్రీవెన్సెల్ ను నిర్వహించారు. ఏఎస్పీ రెడ్డి గంగాధర్ బాధితుల నుండి వినతులు స్వీకరించారు. సంబంధిత వినతులను ఆయా అధికారులకు పంపారు. తమ సమస్యలను పరిష్కరించాలని కొందరు, ఆర్థిక సాయం చేసి ఆదుకోవాలని ఇంకొందరు, ఇల్లు నిర్మించి సొంతింటి కల నెరవేర్చాలని మరికొందరు, ఇలా జిల్లాలోని ఎంతో మంది బాధితులు నగరంలోని కలెక్టర్ కార్యాలయానికి క్యూ కట్టారు. గ్రీవెన్స్ డే సందర్భంగా జిల్లా కలెక్టర్కు అర్జీలను అందజేశారు. దీంతో కలెక్టరేట్ ప్రాంగణం అర్జీదారులతో కిటకిటలాడింది. నగరంలోని జిల్లా కలెక్టర్ కార్యాలయంలో గ్రీవెన్స్ డే జరిగింది. కార్యాలయంలో జిల్లా కలెక్టర్ ఎం జానకి, అదనపు జాయింట్ కలెక్టర్ సాల్మన్ రాజ్, ఆర్డీఓ సుదర్శన్ రెడ్డి, వివిధ శాఖల అధికారులు హాజరయ్యారు. తమ సమస్యలు పరిష్కరించాలని వందలాది మంది బాధితులు కలెక్టర్ కార్యాలయానికి తరలివచ్చారు. వృద్ధులు, వికలాంగులు, మహిళలు ఇలా ఎంతో మంది కలెక్టర్ ఎదుట తమ గోడును వెళ్లదీశారు. ఒక్కొక్కరి సమస్యలను కలెక్టర్ జానకి క్షుణ్ణంగా విని వాటి పరిష్కారానికి ఆయా శాఖల అధికారులకు సిఫార్సు చేశారు. జైల శాఖ సిబ్బందికి మార్చి 3-4 తేదీల్లో నగరంలోని ఏపీ స్టార్స్ కేంద్రంలో క్రీడలు నిర్వహించనున్నారు. ఈ మేరకు మైదానంలో క్రీడల ఏర్పాట్లను జైల శాఖ డీఐజీ జయవర్ధన్ పరిశీలించారు. మార్చి 3-4 తేదీల్లో నగరంలోని ఏపీ స్టార్స్ కేంద్రంలో జైళ్ల శాఖ సిబ్బందికి రాష్ట్రస్థాయి క్రీడలు నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో నగరంలోని ఏపీ స్టార్స్ కేంద్రాన్ని జైళ్ల శాఖ డీఐజీ జయవర్ధన్ జైళ్ల శాఖ సిబ్బందితో కలిసి పరిశీలించారు. ఏర్పాట్లపై సంతృప్తి వ్యక్తం చేశారు. మార్చి 3-4 తేదీల్లో జరిగే క్రీడల్లో ప్రతిభ కనబర్చిన వారిని హైదరాబాద్లో మార్చి 16-17 తేదీల్లో జరిగే జాతీయ స్థాయి క్రీడలకు పంపుతామని జయవర్ధన్ తెలిపారు. క్రీడాకారులు ప్రతిభను ప్రదర్శించాలని ఆకాంక్షించారు. మార్చి 3-4 తారీఖుల్లో మా టీమ్స్ ని ఆంధ్రప్రదేశ్ సెలెక్ట్ చేసి నేషనల్ లెవెల్ పంపడం కోసం టీమ్స్ తయారయ్యేటప్పటికి ఇక్కడ ఏపీ స్టార్స్ లో నెల్లూరులో 3-4 తారీఖులు మేము ఈవెంట్స్ ని కండక్ట్ చేస్తున్నాము. దాంట్లో వాలీబాల్, కబడ్డీ, బాస్కెట్బాల్, అథ్లెట్స్, తర్వాత ఇవన్నీ ఉంటాయి. వీటిని చేసి కోస్టలాంధ్ర రేంజ్ అంటే రాజమండ్రి రేంజ్ నుంచి ఒక 100 మంది ప్రజెంట్ స్టాఫ్ అంటే స్పోర్ట్స్లో పార్టిసిపేట్స్ వాళ్ళు, అలాగే కడప రేంజ్ నుంచి ఒక 80 మంది పార్టిసిపెంట్స్ వస్తున్నారు. స్పోర్ట్స్ పర్సన్స్ వాళ్ళందరికీ మేము 3-4 తారీఖుల్లో ఈవెంట్స్ కండక్ట్ చేసి బెస్ట్ని సెలెక్ట్ చేసి నేషనల్ లెవెల్కి 17-18 పంపిస్తాం. ఈ కార్యక్రమంలో జిల్లా కేంద్ర కారాగారం సూపరింటెండెంట్ రవికిరణ్, డిప్యూటీ సూపరింటెండెంట్ చంద్రశేఖర్, ఏఆర్డీఎస్పీ చెంచురెడ్డి, జైళ్ల శాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు కాసేపు వాణిజ్య ప్రకటనలు, అనంతరం మరిన్ని విశేషాలు.